ప్రైవేట్ కాలేజీలకు దీటుగా జగ్గంపేట ప్రభుత్వ మెడల్ డిగ్రీ కళాశాల సాగుతుందని ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలని డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శి ఓమి రఘురామ అన్నారు. జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ISO సర్టిఫికెట్ రావడంతో ఆ సర్టిఫికెట్ ను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కోర్సుల్లో చక్కటి విద్యాబోధన జరుగుతుందని కాలేజీ తో పాటు బాలికల వసతి గృహాన్ని కొనసాగించడం జరుగుతుందన్నారు. బాయ్స్ హాస్టల్ నిధులు మిగిలి ఉన్నాయన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రఘురామ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఈ చంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు జగ్గంపేట ప్రభుత్వ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ISO సర్టిఫికెట్ సాధించడం అనేది గర్వకారణం. అంతర్జాతీయ గుర్తింపు కలిగినటువంటి వ్యవస్థ ద్వారా ఈ మన కళాశాల యొక్క మౌలిక వసతులను పరిశీలించి ఈ సర్టిఫికెట్ జారీ చేయడం అయింది. మన కళాశాల CPDC వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి సర్టిఫికెట్ పొందడం అందరికీ కూడా ఆనందదాయకంగా ఈ జగ్గంపేట ప్రజలందరూ కూడా గర్వించదగినటువంటి ప్రభుత్వ కళాశాలగా ఇది గుర్తింపు పొందుతుందని భావిస్తూ అందరికీ కూడా ఇక్కడ కళాశాలలో ఉన్నటువంటి సౌకర్యాలని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుని ఇంకా ఈ కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ISO మోడల్ డిగ్రీ కళాశాల చాలా అత్యాధునికమైనటువంటి సదుపాయాలు కలిగినటువంటి కళాశాల. స్వర్గీయ YS రాజశేఖర రెడ్డి గారు హయాంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా సుమారు 12 కోట్ల రూపాయలతో జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి నిధులు కేటాయించడం జరిగింది. అయితే ప్రస్తుతం కళాశాల బిల్డింగ్తో పాటుగా బాలికలకు సంబంధించినటువంటి హాస్టల్ మాత్రమే నిర్మించడం జరిగింది. మరో 4 కోట్ల రూపాయలతో దానికి సంబంధించినటువంటి బాలుర హాస్టల్, చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు నిర్మించేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ అసోసియేషన్ సంబంధించినటువంటి సర్టిఫికెట్, ISO సర్టిఫికెట్ రావడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాం. జగ్గంపేట మండలంలో ఉన్న విద్యార్థులకు, మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు మేము కోరుకునేది ఏంటంటే అతి తక్కువ ఫీజులతో ప్రభుత్వ కళాశాల చాలా ఉన్నతమైనటువంటి విలువలతో నడుస్తున్నటువంటిది. నిజంగా ఏ ప్రభుత్వ ఏ ప్రైవేట్ కళాశాలకి కూడా ఇంత గొప్పటి వసతులు ఉన్నటువంటి కళాశాల జగ్గంపేట మండలంలోనే లేదు. ఇటువంటి కళాశాలను ప్రోత్సహించాల్సిన అవసరం అటు తల్లిదండ్రులకి, విద్యార్థులకు ఉందనే విషయాన్ని గమనించి మరి జాబ్కి సంబంధించినటువంటి జాబ్ ఆపర్చునిటీస్ సంబంధించి జాబ్ మేళాలు కూడా మన డిగ్రీ కళాశాలలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఒక 8 సర్టిఫికేట్ కోర్సులు, యాడాన్ కోర్సెస్ కూడా జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నాయనే విషయాన్ని గమనించి తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ ఈ కళాశాల యొక్క గొప్పతనాన్ని గుర్తించి రాబో తరాల్లో ఇక్కడ ఈ కళాశాలలో MBAకి సంబంధించినటువంటి, అది BBAకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రూపకల్పన చేయడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లలు గమనించి ఈ కళాశాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. ఇంత విలువైనటువంటి కళాశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత జగ్గంపేట మండల ప్రజల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర ప్రార్థిస్తున్నాను.